హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో పాటు అశు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క. ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే ఇబ్బందే ఉంటుంది. నాకైతే నేను నచ్చే అయినా ఇట్లా, ఇంట్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అమ్మ నాన్న వాళ్ళకి చెప్పే నేను సర్జరీ ఎంచుకున్నా. చిన్నప్పటి నుండి తెలుసు ఇంట్లో వాళ్ళకి కూడా ఆడపిల్లల పనులు చేస్తా అని. మరి ఎప్పుడు మీ ఫ్యామిలీ వద్దు ఇలా మారొద్దు అని ఎప్పుడు చెప్పలేదా మరి మీకు? చెప్పారు కానీ నేను వినలేదు. ఏ వయసులో పూర్తిగా ట్రాన్స్జెండర్గా మారారు? 20 ఇయర్స్. 20 ఇయర్స్ అంటే మీరు ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్. మీ స్కూల్ డేస్లో కానివ్వండి, మీ కాలేజ్ డేస్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఇక ప్రాబ్లమ్స్ అంటే చేశాను కానీ అంత పట్టిని పట్టించుకున్నంతగాను. చాలామంది మనం రోడ్డు మీద వెళ్తుంటే, మీరు రోడ్డు మీద వెళ్తుంటే అంటారు కదా అలా ఇలా అని, అప్పుడు ఏమన్నా ఎమోషనల్ అయిన రోజులు ఎప్పుడన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు అలాంటివి అస్సలు పట్టించుకోను. నాకు అలాంటివి అస్సలు ఉండనే ఉండవు. నాకు నచ్చిన పని నేను చేస్తా, ఒకళ్ళు చెప్పినట్టు అస్సలు ఇదే క్యారెక్టర్ నాదైతే కాదక్క. మరి సొసైటీ నుంచి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళే ఒప్పుకున్నాక ఇక బయట వాళ్ళు ఏమన్నా సరే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని. మీకు ఇంట్లో వాళ్ళే తీసుకెళ్ళి సర్జరీ చేయించారా, లేకపోతే మీ ట్రాన్స్ కమ్యూనిటీ తీసుకెళ్ళి? మా గురువు వాళ్ళు చేయించారు. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఇంట్లో వాళ్ళకి చెప్పే సర్జరీ చేయించుకున్నా. ఓకే, మరి ఇంట్లో నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఇంట్లోకి రాని? ఇంటికి వెళ్తాం, అందరితో హ్యాపీ ఉంటా. ఎవరు సొసైటీ అంటే మీ చుట్టుపక్కల ఎవరు ఇట్లా అన్నప్పుడు మీకు ఎట్లాంటి? లేదు, అలాంటి ఇబ్బంది ఏం లేదు నాకు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఓపెనింగ్స్కి వెళ్తాక. బెగ్గింగ్. మరి మీరు సర్జరీ ఏ వయసులో చేయించుకున్నారు? 19 ఇయర్స్. సర్జరీ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు. మరి ఇప్పుడు ఇంకేం కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో? ఇంకేం? నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. నేర్చుకుంటున్నారా మరి? లేదండి, నేర్చుకో. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? కాలే. మరి ఇప్పుడు న్యూగా బాయ్ ఫ్రెండ్ని కానీ మ్యారేజ్ కానీ ఏమన్నా చేసుకోవాలన్న థాట్స్లో ఏమన్నా లేదు? అలాంటి నాకు ఎప్పుడు అలానే ఉండాలని ఇష్టం ఉంటుంది. పోనీ, మీ కొత్తగా వస్తున్న ఇప్పుడు ఎవరైతే మారుతున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సర్జరీ అయితే చేయించుకోవద్దని చెప్తున్నాను. అట్లాగే ఉంటే లైఫ్ బాగుంటుంది. అందరినీ నాలా ఉండడం కష్టం కదా అక్క. అట్లా మరి మీకు ట్రాన్స్ లైఫ్ బాగుందా, ఈ లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు బాయ్గా ఉన్న లైఫ్ బాగుందా, లేదా ట్రాన్స్ ఉన్న లైఫ్ బాగుందా? అట్లా అంటే నాకు ఇంటి నుండి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి నాకు ఒకే రకంగా ఉంది. అబ్బాయిగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఆఫ్టర్ ట్రాన్స్గా మారినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే అమ్మాయి డ్రెస్లు వేసుకోవడం, అమ్మాయిలా రెడీ అవ్వడం. నాకు ఫస్ట్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ ఇష్టం కాబట్టి అట్లా, తర్వాత సర్జరీ చేయించుకొని అమ్మాయిలాగా మారిపోయినా. సర్జరీకి ఎంత కాస్ట్ పడింది? 1 లాక్. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి మీకు? ఒక ఒక బాయ్ నుండి గర్ల్గా మారాలంటే ఎన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేసుకుంటే మారుతారు? 2 టైప్స్. ఏంటి ఏంటి? ఎస్ఆర్ఎస్, నార్మల్ సర్జరీ. ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయిన రోజులు ఉన్నాయా? ఇక ప్రతిరోజు ఇక అమ్మ నాన్న దగ్గర వాళ్ళ దగ్గర లేనని ఒక బాధ. కానీ మా గురువు అట్లేదు, మంచిగా చూసుకుంటుంది తల్లిదండ్రులాగా. ఓకే, ఆఫ్టర్ సర్జరీకి ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్ అంటే ఏం లేదు, మా గురువు బాగా చూసుకుంది నాకైతే.